డ్రైవర్స్ లో కూడా బాగా వాళ్ళు కూడా ఎక్కువగా చెప్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ సివియర్ గా వస్తూ ఉంటుంది. సో వాళ్ళలో కూడా ఎక్కువ పాసిబిలిటీస్ ఇష్యూతో బాధపడడానికి. ఆటో డ్రైవర్లు, ఎక్కువగా బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, కార్ డ్రైవ్ చేసేవాళ్ళు, ఈవెన్ ఎనీ వెహికల్ డ్రైవర్స్ కి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు పోస్చర్స్ మార్చుకుని కూర్చోలేరు. ఎందుకంటే రెండు చేతులు ఇలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టినే పెట్టుకోవాలి, బైక్ లలో పట్టుకుని అలాగే పెట్టుకోవాలి, వేరే మార్గం లేదు. సో వీటికి మేము ఏం చేస్తామంటే వాళ్ళ పోస్చర్స్ లో మేము మార్పు చెప్తాం. ఒకవేళ వృత్తి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఇలా కూర్చోవాలి, నడుము నిటారుగా పెట్టుకోవాలి, మెడ నిటారుగా పెట్టుకోవాలి, కొంచెం ముందుకు కూర్చొని బైక్ డ్రైవర్కి అయితే. కొంతమంది వెనక కూర్చొని పల్సర్ బైక్లో ఇట్లా పెట్టుకుని పోతుంటారు, వాళ్ళకి కంపల్సరీగా బ్యాక్ పెయిన్ సమస్యలు వస్తాయి, వెన్నెముక సమస్యలు. సో ఈవెన్ బైక్ పైన అయినా స్టిప్ గా కూర్చొని కరెక్ట్ గా పోస్చర్ ఉండాలి. తర్వాత రైడింగ్ కొంత అయిన తర్వాత, లేదంటే డ్రైవింగ్ కొంత అయిన తర్వాత మధ్య మధ్యలో ఎక్కడైనా కొన్ని ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. హ్యాండ్ రైజ్ బ్రీతింగ్, కొంచెం నెక్ కి నెక్ అప్ అండ్ డౌన్ చేసుకోవడము, కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి, రైట్ అండ్ లెఫ్ట్ తిప్పడం, సైడ్ బెండింగ్ చేసుకోవడం. అసలు ఈ సమస్యలు రాకుండా అంటే ఏ విధంగా తగ్గించుకునే ప్రయత్నాలు చేయొచ్చు అంటారు, ఎన్ని రకాలుగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు ఈ సమస్యను? సమస్యలు రాకుండా అన్న మేడం, సమస్యలు రాకుండా ఉండాలంటే మెయిన్ ఏంటంటే యోగ సాధన చేయాలి. యోగా ఇస్ ద బెస్ట్. లేదంటే కనీసం ఫిజికల్ ట్రైనర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి, అంటే క్వాలిఫైడ్ ఫిజికల్ ట్రైనర్ దగ్గర. ఎక్సర్సైజ్లు కూడా ఎక్కడంటే ఎట్లంటే అట్లా చేయకూడదు. వాక్ చేసేవాళ్ళు కరెక్ట్గా షూ, కరెక్ట్గా వాళ్ళకు మంచి కరెక్ట్ షూ వాడాలి. లేదంటే రకరకాలైన చెప్పులతో వాక్ చేస్తూ ఉంటారు చాలా మంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ అలైన్మెంట్ డిజలైన్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇంకా అప్ అండ్ డౌన్స్ ఎక్కుతూ దిగుతూ ఉంటారు, అంటే ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేసేటప్పుడు మట్టి, మ్యాక్సిమం మట్టి రోడ్డు పైన సదరంగా ఉన్నటువంటి ఫ్లాట్గా ఉన్నటువంటి నేలపైన నడవడం మంచిది. సో ఇంకా ఇలాంటి మనం వీటి నుంచి కాపాడుకోవాలంటే మనం మెయిన్ మన ఫోకస్, ఒకవేళ చిన్న ఎప్పుడైనా చిన్న ప్రాబ్లం, చిన్న నొప్పి వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ప్రాపర్ వేలో తెలిసినటువంటి ఒక ఫిజికల్ ట్రైనర్ కావచ్చు, ఫిజియోథెరపిస్ట్ కావచ్చు, లేదంటే ఒక డాక్టర్ కావచ్చు, ఫస్ట్ ఇనీషియల్గానే కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ కొన్ని ఎక్సర్సైజులు ఉన్నాయి అవి చేసుకుంటే, లేదా ఒక మంచి యోగా ట్రైనర్ దగ్గర జాయిన్ అయ్యి యోగా చేసుకుంటే ఇనీషియల్గా అయితే చాలా తొందరగా తగ్గుతుంది మేడం. క్రానిక్ అయిందనుకోండి, ఒక ఇయర్స్ టుగెదర్ అట్లా చిన్న పెయినే కదా ఏం కాదులే అనుకుంటే అది పెరిగి పెరిగి తడిసి మోపడయ్యి ఎక్కువ సమస్యగా రావు.